वेलकम टू ट्रूथ न्यूज़ ना पेर किट्टू डिबेट विद किट्टू कार्यक्रम की स्वागत अनकापल्ली जिला माडगुल मंडल किंतल ग्राम में नकली सदरम सर्टिफिकेट अंटू ट्रूथ न्यूज़ चैनल प्रचार वरस कथनाल अधिकार स्पंदिस्तुन्नारु असल एम जरिगिंदने वेरलो अधिकारुलु विचारण चेस्तुन्नारु ओकसारी पूर्तिस्थाई विवरालु चूसिनट्टयिते अनकापल्ली जिला माडगुल नियोजकवर्गम माडगुल मंडल किंतल ग्रामानिकि चेंदिन शंकर श्रीनिवास अने व्यक्ति एलएस एजेंट गा पनिचेस्तुन्नारु अयिते आयन నకిలీ సాధారణ సర్టిఫికెట్లు సృష్టిస్తున్నారంటూ కూడా అనేక ఆరోపణలు ఆయనపై వచ్చాయి. ఈ నేపథ్యంలో అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది ట్రూత్ న్యూస్ నిఘా విభాగం కూడా విచారణ చేసింది. ఆ విచారణలో కొన్ని విస్తుపై నిజాలు కూడా బయటపడ్డాయి. సాధారణంగా సాధారణ సర్టిఫికెట్ అంటే 45% అంగవైకల్యం ఉన్న వాళ్ళకి ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ సర్టిఫికెట్ని ఇస్తారు. ఆ సర్టిఫికెట్ ఉన్నవాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసే 3000 రూపాయల వికలాంగుల పెన్షన్కు అర్హులు. అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కూడా రిజర్వేషన్స్ కేటాయిస్తారు. ఈ బస్సుల్లో కానీ రైళ్ళలో కానీ ప్రయాణిస్తే వాళ్ళకి రాయితీలు కూడా పొందే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎవరికైనా అంగవైకల్యంతో బాధపడేవారు సదరం సర్టిఫికేట్ పొందాలంటే మీసేవ ద్వారా ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్లో నిర్వహించే సదరం శిబిరాలకి మీసేవ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలి. స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత ఏరియా ఆసుపత్రుల్లో జిల్లా ఆసుపత్రుల్లో సదరం శిబిరాలు నిర్వహిస్తారు. అక్కడ 40 ప్రభుత్వ వైద్యులు పర్యవేక్షణలో ఆర్థోపెట్టిక్ సైకియాట్రీ ఈఎన్టీ ప్రభుత్వ వైద్యుల సారథ్యంలో చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత నిజంగా అంగవైకల్యం ఉంటే 40% అంగవైకల్యం ఉంటే ప్రభుత్వ వైద్యులు ఒక సర్టిఫికేట్ మంజూరు చేస్తారు. ఈ విధంగా ఆ మంజూరు చేసిన సర్టిఫికేట్ తీసుకువెళ్ళి గ్రామ సచివాలయం అప్లై చేసుకుంటే వాళ్ళకి ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేస్తూ ఉంటుంది. ఇది ఒక ప్రాసెస్. అయితే కొంతమంది కేటగిరీలు ఒక ముఠాగా ఏర్పడ్డారు. వీళ్ళందరికీ కూడా మాడుగుల మండలం కింతల గ్రామానికి చెందిన శంకర్ శ్రీనివాస్ అని ఒక ఎల్ఐసి ఏజెంట్ నాయకత్వం వహిస్తున్నట్టు ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఎవరికైతే ఈ ప్రభుత్వం మంజూరు చేసిన సదరం సర్టిఫికేట్లో అర్హత ఉండదో వాళ్ళకి వీళ్ళు కొంతమంది ముఠా సభ్యులు మాయ మాటలు చెప్తూ మీకు ఏదో విధంగా సర్టిఫికేట్ ఇస్తామంటూ కూడా ఆశ చూపిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో సుమారు 15,000 నుంచి 1,00,000 రూపాయలు ఈ నకిలీ సర్టిఫికేట్ల కోసం వీళ్ళు వసూలు చేస్తున్నట్టు కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది ప్రభుత్వ వైద్యులు తెలియకుండానే వారి యొక్క సంతకాలు కూడా ఫోర్జరీ చేస్తూ నకిలీ సర్టిఫికేట్లతో వీళ్ళు అలచల్ చేస్తున్నట్టు కూడా పక్క సమాచారం ట్రూత్ న్యూస్ నిఘా విభాగానికి అందింది. అయితే దీంతో కొంతమంది నకిలీ సర్టిఫికేట్లు కూడా తీసుకువెళ్ళి పెన్షన్ పొందుతున్నట్టు కూడా అనేక ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాడుగుల ఎంపీపీ పెదబాబు కూడా ఈ విషయంపై ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. ఈ దందాపై కూడా ఆయన విరుచుకుపడిన పరిస్థితి ఉంది. ఆయన సాక్షాత్ జిల్లా కలెక్టర్కి ఎస్పీకి కూడా లెటర్స్ రాశారు. ఇక్కడ జరుగుతున్న దందాపై విచారణ చేయాలని కూడా ఆయన అధికారులు అడిగారు. ఈ నేపథ్యంలో జిల్లా వైద్యాధికారి కూడా దీనిపై స్పందించారు. అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఈ నేపథ్యంలో చాలా వరకు ఒక మాడుగుల మండలంలో సుమారు 800 పైగా నకిలీ సదరం సర్టిఫికేట్లు ఉన్నట్టు కూడా అధికారులు గుర్తించారు. అయితే నిందితులు కూడా ఎవరైతే అమాయకుల్లో వారు ప్రధానంగా టార్గెట్ చేస్తూ ఉన్నారు, పూర్తిస్థాయి అంగవైకల్యం లేని వాళ్ళకి మాయ మాటలు చెప్తే 50,000 రూపాయలు కాజేస్తూ కూడా నకిలీ సర్టిఫికేట్లు కూడా వాళ్ళకు ఇస్తున్నట్టు చెప్తారు. ఈ దందాని మొట్టమొదటిసారిగా వెలుగులోకి తీసుకొచ్చారు మాడుగుల మండల ఎంపీపీ పెదబాబు గారు. అయితే ఆయన అసలు ఏం జరుగుతుంది, కొంతమంది ప్రజాప్రతినిధులు స్థానికులు ఆయన కలిసిన తర్వాత ఇలా నకిలీ సర్టిఫికేట్లతో చాలా వరకు పెన్షన్ పంపుతున్నారు అనే విషయాన్ని పెదబాబు దృష్టి కూడా కొంతమంది గ్రామస్తులు తీసుకువెళ్ళారు. అయితే వెంటనే స్పందించిన పెదబాబు కూడా తన మండలంలో ఏం జరుగుతుందనే తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో అసలు నకిలీ సర్టిఫికేట్లు ఎలా పుట్టుకొస్తున్నాయి అనే కోణంలో కూడా ఆయన విచారణ చేయించారు. ఈ నేపథ్యంలో సుమారు 800 పైగా నకిలీ సర్టిఫికేట్లు ఉన్నట్టు కూడా పెదబాబు గారు గుర్తించారు. అయితే ఈ అంశాన్ని మొట్టమొదటిసారిగా ట్రూత్ న్యూస్ ఛానల్ వెలుగులోకి తీసుకొచ్చింది. వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత మన నిఘా విభాగం కూడా అక్కడ అసలు ఏం జరుగుతుంది అనేది విచారణ చేపట్టింది. అయితే మనకి ఫోన్ లైన్లో మాడుగుల ఎంపీపీ పెదబాబు గారు ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం పెదబాబు గారు. నమస్తే అండి. సార్ చెప్పండి, అసలు మొదటగా ఈ కుంభకోణం కాను వచ్చి ఈ విషయాన్ని మీరు ఎలా వెలుగులోకి తీసుకొచ్చారు, ఎలా మీ దృష్టికి వచ్చింది ఇది? మొత్తం స్టేట్ మొత్తం మీద వికలాంగ్ సర్టిఫికెట్లు ఎక్కువ వైజాగ్ ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు వైజాగ్ జిల్లాలో ఎక్కువ వచ్చాయి సర్టిఫికెట్స్. ఓకే, ఇది మా మాడుగుల మండలం కింతల గ్రామంలో ఒక శంకర శ్రీనివాసరావు అని చెప్పి ఆయన ఫిజికలీ హ్యాండిక్యాప్ట్ అండి. చెయ్యి కొద్దిగా ముందర మంట దాకా చెయ్యి ఉండదండి ఆయన. కానీ ఆయన ఇక్కడ వికలాంగ సంఘంలో అధ్యక్షుడు అంటండి ఆయన. ఓకే, ఆయన ఈ సర్టిఫికెట్స్ ఈ ఫేక్ సర్టిఫికెట్స్ తయారు చేస్తుంది. ఒక 15,000 నుంచి 20,000 రూపాయలు తీసుకుంటున్నాడు ఒక సర్టిఫికెట్ ఇష్యూ చేయడం. అంటే ఏ విధంగా సార్ అసలు ఆయన చేయడానికి ఏ విధంగా ఆయన తయారు చేస్తా ఉన్నారు? అంటే కేవలం ఏంటంటే అది యాక్చువల్ గా నాకు తెలిసి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఎవరు ఉండే ఉంటారు సార్, దీని డాక్యుమెంట్స్ అయితే లేరు. ఎందుకంటే డాక్యుమెంట్స్ తో ఫిజికల్ గా మాట్లాడాను. మాట్లాడిన తర్వాత ఏదైతే ఆయన సర్టిఫికెట్ ఇష్యూ ఇచ్చాడో ఆ సర్టిఫికెట్స్ మాకు కింతల గ్రామంలో అక్కడ వెల్ఫేర్ అసిస్టెంట్ ఏదైతే అప్లోడ్ చేసి ఆ ఫంక్షన్స్ పెట్టారో
ఐదు నాలుగు సర్టిఫికెట్స్ తీసుకొని ఇమీడియట్ గా నేను అవి వీడి మీద డౌట్ ఉంది. నేను గత 5 నెలల కిందట వాటిని పిలిచి వార్నింగ్ ఇచ్చాను. ఆయనతో పాటు వాళ్ళ సర్పంచ్ గారు కూడా వచ్చారు. ఈ పద్ధతిని మార్చుకోకపోతే గవర్నమెంట్ సొమ్ము చాలా పోతుంది అయ్యా, నువ్వు చేస్తున్న పని కాదు, పద్ధతి కాదని చెప్పి చెప్పిన తర్వాత ఆయన వచ్చి ఇదే తప్పు, మొదట క్షమించండి, నేను చేయడం అంతా చేశాను, తప్పు అయిపోయింది చెప్పడం వల్ల ఒప్పుకున్నారు. ఈ శంకర శ్రీనివాసరావు మన ఆఫీస్ కు వచ్చి చెప్పాడు సార్, ఆ ఊర్లో పెద్దలు ఉన్న పుత్రులు కూడా వచ్చారు వాళ్ళతో పాటు. సార్ ఏదో వదిలేయండి సార్, పోయి సార్ ఒకసారి తప్పు చేశాడు ఏదో క్షమించండి సార్ అని చెప్పంటే సరే మనం ఏదో పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఒక 4 నెలల గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈయన పాత పద్ధతిలో ఉన్నాడు. దీని సంగతి ఏంటంటే మనం క్లియర్ గా కిందకి వెళ్తే మనం ఏం చేస్తామంటే ఏదైనా అఫీషియల్ గా వెళ్ళాలి, మనం స్వయంగా చేయడం లేదని చెప్పి మన గ్రామ మన మండల ఆఫీస్ నుంచి ఒక తీర్మానం చేసి ఆ తీర్మానం మనం డైరెక్ట్ గా డిసిహెచ్ఎస్ కి డిఎంఎన్హెచ్ ఓకి మనం పెట్టడం జరిగిందండి. పెట్టడం జరుగుతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైతే మనం సర్టిఫికెట్స్ పెట్టామో దాని మీద వాళ్ళు వెరిఫికేషన్ పెట్టారు. వెరిఫికేషన్ పెడితే అక్కడ నుంచి ఇక్కడ మన బిందు టీ హాస్పిటల్ నుంచి ఒక రెండు సర్టిఫికెట్లు, ఒక రెండు సర్టిఫికెట్లు ఏమో ఇక్కడ మన ఏదది భీమిలి నుంచి ఒక రెండు సర్టిఫికెట్ వచ్చాయి. గతంలో నేను ఒక 6 మంత్స్ బ్యాక్ ఇదే ఇష్యూ ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు పాడేరులో ఐటీడీఏ మీటింగ్ లోని 24 సర్టిఫికెట్లు ఏంటి సార్, ఒక గ్రామానికి 24 సర్టిఫికెట్లు వస్తాయి ఎక్కడ సార్, ఎక్కడ చేస్తారు, వికలాంగుడు అన్నది ఒకటి, ఆ ఊర్లో 1200 రోడ్లు ఉంటాయండి, 1200 మా జనాభాలోనే మనకి మహా అయితే ఒకటి వస్తుంది, రెండు వస్తుంది, 24 సర్టిఫికెట్ ఒక సంవత్సరంలో వచ్చాయండి, ఇది ఎంత గౌరవం సార్ అని చెప్పి మనం లాస్ట్ టైం కలెక్టర్ గారి దగ్గర ఐటీ పిఓ గారి దగ్గర మనం మాట్లాడింది. ఈ కలెక్టర్ గారు ఇప్పుడు విశాఖపట్నం మల్లికార్జున గారి ముందే పెట్టాను, అయితే ఎంక్వైరీ చేస్తాను పెద్దబాబు గారు అని చెప్పి చెప్పి వాళ్ళు ఎంక్వైరీ పెట్టారు. అది ఏం జరిగింది కూడా మనకు తెలియదు. అంటే డాక్టర్స్ కూడా ఈ రోజు ఎండిఓ కార్యాలయానికి ఒక లెటర్ పంపించారు, ఈ సంతకాలు మావి కాదు అని. అంటే మాకు పక్కగా రెండు లెటర్స్ వచ్చాయి సార్, లెటర్స్ కూడా ఏంటంటే ఏ రోజు అయితే మీరు మీరు ఇచ్చిన డేట్ డేట్ లో మేము ఇక్కడ క్యాంపెయిన్ నిర్వహించలేదు. అంటే ఇది ఎలా ఎలా సాధ్యమైంది అంటారు సార్? ఇప్పుడు వారేది రబ్బర్ స్టాంపులు ఎవరు వాడలేదు, సంతకాలు ఫోర్జరీ చేశారంటే అంత డిజిటల్ డిజిటల్ కదండి. ఇప్పుడు డాక్టర్ సంతకం కూడా డిజిటల్ డిజిటల్ సంతకాలు వాళ్ళు ఏం చేశారు, డైరెక్ట్ ప్రింట్ తీసి స్టాంప్ వేశారు సార్ దాని మీద. నాకు నాకు కానీ మా వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే అందులో డైరెక్ట్ నెంబర్స్, ఇప్పుడు అక్కడ నెంబర్ కోడ్ అవుతాయి కానీ మనకు ఫంక్షన్ అవుతుంది, కానీ నెంబర్స్ కూడా ఎలా వస్తుంది మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు కూడా అంటే ఇందులో కొంతమంది ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ పాత్ర ఉందంటారా? కంప్యూటర్ అసిస్టెంట్ పాత్ర 100% ఉంటదండి. వీడు వీడి వీడు మీకేం లేదు సార్, మీరు నాకెవరి మీద ఒక ప్రత్యేక కోపం గానీ ఏం లేదు. మీరు ఆయన ఒక ఎల్ఐసి ఏజెంట్, ఆయన దగ్గర ఒక 40 ముందో 50 ముందో 60 ముందో 100 ముందో ఎల్ఐసి కట్టిన మనుషులు ఉంటారు కదండి, వాళ్ళందరి దగ్గర ఎవ్రీ మంత్ వాడు ఒక 1000 రూపాయలు అతను ఎల్ఐసి కట్టాలి. ఎవరికి ఏంటంటే వికలాంగ్ సర్టిఫికెట్ చేయించాడో వాళ్ళ దగ్గర 1000 రూపాయలు శాంక్షన్ గా ఏది ఇది కట్టాలి, ఎల్ఐసి ఇన్సూరెన్స్ కట్టాలి. మీరు వాడి దగ్గర ఉన్న ఎల్ఐసి ఏజెంట్స్ ఎల్ఐసి లబ్ధిదారులు ఎవరైతే ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో వాడి దగ్గర వాడి మీద వాడు ఎవ్రీ మంత్ వాడి అకౌంట్ డబ్బులు పడతాయి కదండి. అంటే ట్రూత్ న్యూస్ ఛానల్ కూడా శంకర శ్రీనివాస్ అనే వ్యక్తిని ఎవరిని కోరగా ఆయన ఏం చెప్తున్నారంటే, నేను ఏ తప్పు చేయలేదండి, కొన్ని రోజుల క్రితం నేను స్కూల్ కమిటీ చైర్మన్ గా నిలబడ్డాను, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు నాపై రాజకీయంగా కక్ష సాధించే చర్యల్లో భాగం అంటున్నారు, ఎంతవరకు నిజం అంటారు? మనకేమవసరం సార్, మనకేమవసరం ఒకళ్ళ మీద కక్ష సాధించే అవసరం మనకి సార్? ఒకటి సార్ నేను రిజైన్ చేసేస్తాను ఎంపీ పదవికి, అది కానీ మీకు ఫేక్ అని తెలియకపోతే నాకేమో సార్, నేను వాడి మీద కోపడ్డా నాకేమవసరం? అంటే ఒక శంకరి శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ దందాలో ఇప్పటి వరకు ఎన్ని సర్టిఫికేట్లు చేసినట్టు మీ దృష్టికి వచ్చింది సార్? ఈజీగా అది ఇది ఇప్పుడు ఈ మధ్యన చేయట్లేదు సార్, ఇంచుమించి చేయడం సోదర పెట్టి చేస్తున్నారు టీడీపీ గవర్నమెంట్ లో. అంటే గవర్నమెంట్ ఏదన్నది మనకు అనవసరం అనుకుంటుంది, గతంలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా ఎక్కువ చేశారు సార్, ఇప్పుడు కూడా తను అలా కంటిన్యూ చేస్తున్నాడు. ఒకటి సార్ మీకు మాకు నేను ఏదైనా వాడి మీద కోపడాల్సిన అవసరం నాకేంటి సార్? ఇప్పుడు మాకు ఏదైతే సర్టిఫికేట్స్ పెట్టాయో డైరెక్ట్ ఎస్పీ గారికి లెటర్, కలెక్టర్ గారికి లెటర్ పెట్టాము, డిసిహెచ్ఎస్ లెటర్ పెట్టాము, డిసిహెచ్ఎస్ మాకు వచ్చే మాకు డైరెక్ట్ మా ఆఫీస్ కాగితాలు పంపించాడు. ఆ రోజుల్లో అక్కడ ఇది సదరన్ సర్టిఫికెట్ క్యాంప్ రన్ చేయలేదు చెప్పి, రన్ చేయాలి రోజుల్లో ఎలాగొస్తారు సార్ సర్టిఫికెట్స్? మరొక విషయం సార్, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి కానీ ఇక్కడ అవినీతి లేకుండా ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. ఏ రాష్ట్రంలో లేని విధంగా వాలంటరీ వ్యవస్థ పెట్టి 1వ తేదీనే పెన్షన్ కోసం పడిగాపులు పడకుండా లబ్ధిదారుల ఇంటికి పెన్షన్ అందిస్తున్న పరిస్థితి ఉంది. మరి చాలా మంది అనర్హులు ఈరోజు పెన్షన్ అందుకుంటున్నారు, నిజమైన బాధితులకు అన్యాయం జరుగుతుంది, దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మన గవర్నమెంట్ కూడా ఒకటి సార్, డిజిటల్ అసిస్టెంట్ కి వాళ్ళకి ఏం పని సార్? మీరు అన్న మంచి పాయింట్ మీరు అడిగింది, ఆ డిజిటల్ అసిస్టెంట్ కి
వాళ్ళు చదువుకున్న పిల్లలు ఎక్కడ ఒక కరప్షన్ లేకుండా వాళ్ళు ఉద్యోగం ఆన్లైన్ లో ఎగ్జామ్ రాసి వాళ్ళు తీసుకున్న జాబ్ అది. వాళ్ళ దగ్గరికి ఏం సార్ ఇప్పుడు ఎవరైతే సర్టిఫికేట్ పట్టుకెళ్ళి అమ్మా ఏదో వికలాంగ్ సర్టిఫికేట్ వచ్చిందంటే వాళ్ళు అప్లోడ్ చేయడం వాళ్ళ పని. వాళ్ళు అప్లోడ్ చేయడం వాళ్ళ పని. అప్లోడ్ చేయకపోతే నేను సర్టిఫికేట్ తెచ్చుకుని నువ్వు ఎందుకు అప్లోడ్ చేయమని చెప్పి తిరిగి ఆ గవర్నమెంట్ అంపులో ఇబ్బంది పెట్టుకోవాలి చాలా ఉన్నాయి సార్. సార్ ఒక ప్రజాప్రతినిధిగా మీరు ఎవరికి భయపడకుండా ఓట్లు పోదాని కూడా భయపడకుండా ఒక కుంభకోణాన్ని బయటికి తీసుకొచ్చారు, దానికి రుత్నుస్ తరపున మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. కాకపోతే ఎవరైతే నిందితులు ఎవరైతే దోషి ఉన్నాడో శంకర్ శ్రీనివాసరావు అనే వ్యక్తి ఇప్పటికీ కూడా దర్జాగా తిరుగుతున్న పరిస్థితి ఉంది, నాకేమి కాదని చెప్తున్న పరిస్థితి ఉంది. అసలు భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? అధికారులు ఆయన ఎంక్వైరీ ప్రారంభించారా? ఆయన పైన చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? ఏబిఎన్ న్యూస్ వారు కూడా డైరెక్ట్ గా కలెక్టర్ గారిని పెట్టడం జరిగింది. ఎవరు మన ఎస్పీ గారిని పెట్టడం జరిగింది. ఎస్పీ గారు కూడా దాని మీద సమగ్ర విచారణ జరుపుతున్నారు సార్. ఒకటి ఒక వ్యక్తి మీద కోపం సార్. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, సంవత్సరానికి 100 సర్టిఫికేట్లు చేస్తే సర్టిఫికేట్ 3,000 రూపాయలు లెక్క ఎంత అవుతుంది సార్? మనకు 100 అట్లకి 3 లక్షల రూపాయలు, ఒక నెలకు 3 లక్షల రూపాయలు అంటే సంవత్సరానికి ఎంత అవుతుంది? 36 లక్షల రూపాయలు. అంటే 36 లక్షల రూపాయలు ఆడి జీవితాంతం ఉన్నంత వాడు బతుకున్నంత వరకు వాడికి పెన్షన్ వస్తుందనే ఉంటుంది సార్. అంటే ఒక సాధారణ వ్యక్తి శ్రీనివాస్ అనే వ్యక్తి ఎవరు రాజకీయ నాయకులు కానీ అధికారులు అండ లేకుండా ఇదంతా జరుగుతుంది అనుకోవచ్చా మనం? గత ప్రభుత్వ పాలకులు అయినా ఉందేమో మాకు తెలియదు, కానీ ఈ ప్రభుత్వ పాలకులు ఎవరికి అవసరం లేదు సార్. ఈ విషయం పెద్దలు మా ఎమ్మెల్యే గారు అదే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పూడి ముత్యాలనాయుడు గారు అయితే తోలు తీసేస్తారు సార్ ఆయన సార్. అంటే మరొక విషయం పెద్దబాబు గారు సాక్షాత్తు రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రి, అదే విధంగా ఒక డిప్యూటీ సీఎం ఉన్న నియోజకవర్గంలో ఇన్ని ఫేక్ సర్టిఫికేట్లు బయటపడడం ఏ విధంగా చూడొచ్చు అంటారు ఈ అంశాన్ని? అసలు ఆయన చాలా గట్టిగా చెప్పాడు, యాక్షన్ తీసుకోమని చూసి చెప్పాడు. దీనికి ఎంతకైనా వెళ్ళండి మీరు వదలొద్దు అని చెప్పి చెప్పి ఆయన ప్రత్యేకంగా చెప్పడం జరిగింది సార్. అంటే ఇవన్నీ రద్దు చేయిస్తారా? నకిలీ సర్టిఫికేట్ అని తేలితో రద్దు చేయిస్తారా? ఎవరైతే పెన్షన్ పొందుతున్నారో రికవరీ చేయించే అవకాశం ఉందా సార్? ఏం లేదు సార్. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఎంక్వైరీ పెట్టాలి, పోలీసు వాళ్ళ దగ్గర ఎంక్వైరీ పెట్టాలి. ఎంక్వైరీ లో ఈ ముద్దా తెలిసిన తర్వాత వీడికి ఒక వికలాంగ్ ఇలా చేయడం అంటే చాలా దారుణం సార్. అదంతా మనం చెప్పుకుంటే అనకూడదు, కానీ 5 వేళ్ళు మా లోన్కి వెళ్ళినప్పుడు తినేటప్పుడు మనకు బాధ అనిపిస్తుంది అంటే ఒక వికలాంగ్ ఇటువంటి పనులన్నీ చేస్తున్నాడు అని చెప్పి. రెండోది ఏం లేదు సార్, నేను చెప్పాను కదా వాడేదో అన్నాడు కోపం అన్న మాకేముంటుంది సార్ కోపం అని చెప్పండి. మాకు చూస్తే మాడుగులా, మాకు చూస్తే కిందలే. ఆ స్కూల్ చేరిపోయి నిల్చున్నాడో లేదో యథార్థం మాకు తెలియదు, మాకు అవసరమైన విషయాలు. ఈ సర్టిఫికేట్స్ మేము చెప్పాను కదా మీకు డైరెక్ట్ గా, లేదంటే నేను ఎవరైతే డాక్టర్ అచ్యుతరావు మీరు చూసుకోండి, డాక్టర్ అచ్యుతరావు గారు ఇస్ ఫ్రమ్ కేజీహెచ్ హాస్పిటల్, నేను డైరెక్ట్ గా ఆయనకు ఫోన్ చేసి సార్ ఇలా మీ పలానా అప్పుడు మీరు సర్టిఫికేట్ ఇచ్చారా, పలానా డేట్ లోనే 8వ నెల 26వ తారీఖు 8వ నెల 2008 సర్టిఫికేట్ ఇచ్చారు సార్, అది ఇచ్చారా లేదా అని అడిగితే ఆయన ఏం చెప్పాడంటే సార్ నేను భీములు వెళ్ళి 1 ఇయర్ అయిపోయాను సార్, నా పేరు సర్టిఫికేట్ వెళ్ళి నాకు అర్థం కావట్లేదు, మీరు కంప్లైంట్ ఇవ్వండి దాని ప్రకారం నేను ఏం చేయాలని చేస్తాను సార్ అని చెప్పి మీరు ఫిజికల్ గా మీరు వెళ్ళండి డాక్టర్ అచ్యుతరావు గారు ఫ్రమ్ కేజీహెచ్ హాస్పిటల్. అశోక్ కుమార్ గారి పేరు మీద పాడేరు అరకులో అశోక్ కుమార్ గారి పేరు మీద కూడా ఇవ్వయింది. మేము డాక్టర్స్ వద్ద ఆసుపత్రిలో కూడా ఎవరిని తీసుకోవడం జరిగింది ట్రూత్ న్యూస్ ఛానల్ వాళ్ళు ఒకటే చెప్తున్నారు. ఆ రోజుల్లో అసలు మేము శిబిరం క్యాంప్లో నిర్వహించలేదు, మా సర్టిఫికెట్లు ఎలా వెళ్ళాయి, మా సంతకాలు ఎలా వెళ్ళాయి అనేది కూడా మాకు అర్థం అవ్వట్లేదు. దీనిపై మేము ఆల్రెడీ కలెక్టర్ గారికి ఎస్పీ గారికి కూడా మేము కంప్లైంట్ ఇచ్చామని చెప్తున్నారు. సరే ఇక్కడ మరొక విషయం కావాలని కొంతమంది అంటే పెన్షన్ వస్తుంది నెలల 3,000 అనే ఆశపడి కొంతమంది అనర్హులు ఎవరైతే అర్హత లేని వికలాంగులు కూడా ఈరోజు పెన్షన్ తీసుకుంటున్న పరిస్థితి ఉంది, వాళ్ళందరిపై విచారణ జరిపించే అవకాశం ఉందంటారా లేదంటే ఇది నీరుగార్చే ప్రయత్నం జరుగుతుందా? అంటే మీకు కూడా ఒత్తిడి వస్తా ఉంది మిగతా పార్టీల నుంచి, కానీ మీ పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తుల నుంచి కూడా అనే సమాచారం అందుతుంది. పెద్దబాబు గారు స్టాండ్ బై ఉంటారా లేదంటే ఒత్తిడికి లొంగిపోతారా? సార్ ఒకటి సార్, మా ఫాదర్ కోసం మీరు ఎంక్వైరీ చేయండి, మా మదర్ డిప్యూటీ చేశారు, మా నాన్నగారు సార్ ఎంక్వైరీ చేశారు, నేను 100% ముచ్చాలని మనిషిని నేను, ఆయన నా వెనకాతలు ఉంటున్నాడు. నాకు యాక్చువల్ గా నేను చాలా ధైర్యవంతుడు విషయం అందరూ తెలుసు, అందులోనే నాకు ఉప ముఖ్యమంత్రి నా వెనకాతలు ఉన్నప్పుడు నేను ఎందుకు భయపడతాను సార్? నాకేం అవసరం? రాజకీయ వ్యక్తులకు తొలగే ప్రసక్తే లేదు. అంటే ఈ దందాలో శంకర్ శ్రీనివాస అనే ఒక వ్యక్తి కాకుండా చాలా మంది అనుచరులు ఉన్నారనే ఆరోపణలు వస్తా ఉన్నాయి, ఎంతమంది ఉండొచ్చు? ఒకటైతే నేను కంప్లీట్ చెప్తాను సార్, దర్జాగా నేను పల్లకుద్ది చెప్తాను. అనుచరులు అన్నారు, వైఎస్ఆర్ పార్టీ అనుచరులు కానీ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కానీ దీని వెనకాల ప్రసక్తి లేదండి. అదే కానీ ఉండుంటే ఈ పార్టీకి వెళ్ళాలి నాకు మావోలే ఫోన్ చేస్తారు, అన్న ఎందుకు ఇలా చేస్తుంది, ఇక్కడ ఆర్పి అన్న చెప్తారు. మావోలు ఎవరు అటువంటి వాళ్ళు కావచ్చు సార్,
ఎందుకంటే పెద్దలు గూడు ముచ్చాడని ఎన్నికలు మేము పనిచేసినప్పుడు ఆయన ఆయన ఏ విధంగా నడుస్తున్నాడో ఆ విధంగా ఆయన నడిపిస్తాడు సార్. అని మీరు ఎటువంటి ఇప్పుడు సార్ సార్ ఒకటి ఆలోచించండి, నేను తప్పు చేసినందుకు బయటికి పోంటాడు ముచ్చాలంటే గారు మీకు తెలియదు సంగతి. అంటే మీరు దోషులపై ఎటువంటి శిక్ష, దోషులకు ఎటువంటి శిక్ష చేయాలని మీరు కోరుతా ఉన్నారు? అసలు మీకు ఏ విధంగా న్యాయం కావాలని మీరు అంటా ఉన్నారు సార్? ఒకటి సార్, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా గండి పడకంట, అన్యాయంగా డబ్బు పోకంట ఈ రాష్ట్రాన్ని కాపాడాలి బాధ్యత అధికారులకు ఉంటుంది. అదే విధంగా కొత్త గొప్ప ఒక ఎంపీపీగా నన్ను పెద్ద ఉన్నాం కాబట్టి ఇది తప్పు జరగకూడదనే భావన మా మనసులో ఉంది సార్. అంతకు మించి ఏం లేదు సార్. గవర్నమెంట్ ఎంప్లాయీ డాక్టర్ సంతకాలు పూర్తి తీసి ముగ్గురేంటి సార్? 30 మంది డాక్టర్ సంతకాలు పూర్తి అంటే ఒకే సర్టిఫికేట్ అశోక్ కుమార్ ఒకటే కాదు కదా సార్. ఇటువంటి డాక్టర్లు మన జిల్లాలో 30 మంది ఉంటారు సార్. ఈ 30 మంది డాక్టర్ల సంతకాలు పూర్తి సర్టిఫికేట్ ఇస్తుంటే ఏ కళ్ళు మూసుకుపోయింది అధికారులు నాకు అర్థం కావట్లేదు. అంటే పంచాయతీ నుంచి మీరు కేసు పెట్టిన తర్వాత పోలీసులు ఏమైనా స్పందించారండి? కేసు ఫైల్ చేసే అవకాశం వాళ్ళు ఎఫ్ఐఆర్ మా ఎస్ఐ గారు చెప్పడం జరిగింది. ఎస్ఐ గారు ఎఫ్ఐఆర్ జరిగింది. ఎంక్వైరీ జరుగుతుంది సార్, ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ జరిపించాల్సిన బాధ్యత మాకు ఉంటుంది, ఒక మీడియాగా మీకు కూడా ఉంటుంది. ఒక కింతలి ఎస్ సార్, మాపై ఎంత ఒత్తిడి వచ్చినా కూడా ట్రూత్ న్యూస్ ఛానల్ ధైర్యంగా కథనాలు ప్రచారం చేసింది. ఖచ్చితంగా మీకు మా సపోర్ట్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఈ విషయంలో మాత్రం ట్రూత్ న్యూస్ వరుస కథనాలు ప్రచారం చేస్తుంది. నిజమైన బాధితులకు న్యాయం జరిగే వరకు కూడా ఖచ్చితంగా మా వార్తా కథనాలు ప్రచారం అవుతూనే ఉంటాయి. ఇక్కడ మరొక విషయం సార్, ఏదైతే శంకర్ శ్రీనివాసరావు ఉన్న వ్యక్తి ఒక కింతలి గ్రామంలో ఎన్ని సర్టిఫికేట్లు చేశారు సార్? ఇప్పుడు తన సొంత గ్రామం కింతలు ఇప్పుడు వరకు వికలాంగ సర్టిఫికేట్లు ఎన్ని చేసినా మీ దృష్టికి వచ్చింది సార్? మీకు ఒకటి చెప్తాను సార్. ఒక చిన్న ఎగ్జాంపుల్, కింతలి గ్రామంలో జనాభా ఎంత మంది, మాడుగుల గ్రామంలో జనాభా ఎంత మంది, మాడుగుల గ్రామంలో ఎన్ని వికలాంగ సర్టిఫికెట్లు ఇస్తున్నాం, కింతల గ్రామంలో ఎన్ని సర్టిఫికెట్లు ఇస్తున్నారు, అదొకసారి మీరు ఇప్పుడు జనాభా ప్రాతిపదికన ఉంటది కదా సార్, అది రెండు మూడు తేడా ఉండొచ్చు. ఆ ప్రాతిపదికన మా ఊర్లో ఎన్ని ఉన్నాయి, ఆల ఊర్లో ఎన్ని ఉన్నాయి ఒకసారి చూడండి సార్. అక్కడ ఒకటిసారి మీకు నాట్ ఓన్లీ కింతలి, మీకు ఎంటైర్ వైజాగ్ జిల్లా మొత్తం మీద సర్టిఫికేట్ మాడుగుల నుంచి 800 వరకు సర్టిఫికేట్ ఉండే అవకాశం ఉంది అంటారా? రియల్గా మాడుగుల మండలంలో ఈజీగా మీకు చెప్తున్నాను, ఆలోచించండి. మాడుగుల మండలంలో ఈజీగా 800 కాకపోయినా కదా కనీసం 500 ఫేక్ సర్టిఫికేట్ అవన్నీ ఇప్పుడు వాడి చేయించి డిప్యూటీ సీఎం గారు వీటిపై చర్యలు తీసుకుంటారు అంటారా సార్? ఎంత దోషం అంటే డిప్యూటీ సీఎం గారు వీటిపై చర్యలు తీసుకుంటా అంటున్నారా? లజ్జాగా ఆయన ఆయన చెప్పారు, వదలొద్దని చెప్పారు సార్. రైట్ సార్, ఊరుకోడు సార్, ఆయన ఎవరైతే ఈ నిందితులు ఉన్నారో, నకిలీ సర్టిఫికేట్లు సృష్టిస్తున్నారో, వాళ్ళందరిపై చర్యలు తీసుకునే వరకు తన పోరాటం ఆగదని, అధికార పార్టీలు ఉన్నప్పటికీ కూడా తన ఓట్లు పోతాయని భయపడకుండా నిజమైన పేదలకు, నిజమైన లబ్ధిదారులకు, నిజమైన వికలాంగులకు న్యాయం జరిగే వరకు కూడా ఈ పోరాటం ఆగదని, కేవలం ఒక కింతలి గ్రామంలోనే సుమారు 20 నుంచి 30 వరకు నకిలీ వికలాంగుల సర్టిఫికేట్లు ఉన్నాయని, మాడుగుల మండలంలో సుమారు 800 నుంచి 1000 పైగా నకిలీ సర్టిఫికేట్లు ఉన్నాయని, ఇవన్నీ కూడా బయటకు తీసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని ఎంపీపీ కూడా తెలిపారు. అయితే ఇప్పటికి వరకు దీనిపై గ్రామ పంచాయతీ నుంచి పోలీసులకు కంప్లైంట్ చేశామని, అదేవిధంగా జిల్లా ఎస్పీ కూడా, జిల్లా కలెక్టర్ కూడా దీనిపై స్పందించారని, డిసిఎంఎస్ నుంచి డిహెచ్ఎంఓ కూడా దీనిపై ఎంక్వైరీ చేస్తున్నారని కూడా పెద్దబాబు ట్రూత్ న్యూస్ కి చెప్పారు. అయితే ఈ నేపథ్యంలో ట్రూత్ న్యూస్ కూడా వరుస కథనాలు కూడా ప్రచారం చేస్తుంది. ఎంత ఒత్తిడి వచ్చినా కూడా నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరిగే వరకు కూడా ట్రూత్ న్యూస్ లో వరుస కథనాలు ప్రచారం చేస్తూనే ఉన్నాయి. అయితే ఈ కథనాలతో కూడా అధికారులు పరుగులు పెట్టారు. ఇక్కడ ఒక మండలం నుంచి 800 వరకు నకిలీ సర్టిఫికెట్లు వస్తూ ఉంటే ఇక్కడ అధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్న కూడా ఇప్పుడు గట్టిగా వినిపిస్తూ ఉంది. నిజమైన బాధితులకు న్యాయం జరగట్లేదు. ఎవరైతే డబ్బు ఖర్చు పెడుతున్నారో వాళ్ళకి నిజంగా అంగవైకల్యం లేనప్పటికీ కూడా నెల నెల అన్యాయంగా 3000 పెన్షన్ పొందుతున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ట్రూత్ న్యూస్ ని కూడా పలువురు అభినందిస్తున్న పరిస్థితి ఉంది. ఇదే విషయంపై ట్రూత్ న్యూస్ ఛానల్లో వరుసగా కథనాలు ప్రచారం చేస్తూనే ఉంటాం.